కలుపున్న మడి దేవుడు లేని గుడి అని సామెత నేలలోని సారాన్ని తేమను పీల్చేసుకుని పంటతో పోటీపడి పెరిగే కలుపును నిర్మూలించడం అనేది ఈ రోజుల్లో ఖరీదైన వ్యవహారంలా మారిపోయింది మనుషుల్ని పెట్టి తీయించాలంటే కనీసం పదిహేను నుంచి ఇరవై మందిని పెట్టాలి పెట్టినా ఒక ఎకరం పనన్న పూర్తికాదు రోజుకి ఒక్కొక్కరికి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు లెక్కనేసుకుంటే రెండువేల నుంచి నాలుగు వేల రూపాయలు కలుపు తీతకే ఖర్చవుతున్నాయి అదే జోడెడ్డతో గొర్రు లాగించి అంతర కృషి చేయించాలన్నా పదిహేను వందలకు తక్కువ కాదు దీంతో కలుపు మందులను వాడడమే రైతులకు సులభంగా ఉంటోంది ఖర్చు కూడా తక్కువే అవడంతో మందుల వాడకానికే మొగ్గుతున్నారు కాని కలుపు మందులను ప్రతిసారి వాడడం అంత శ్రేయోదాయకం కాదు మందు వాడాక వర్షం కురిస్తే మందు పనిచేయదు కూడా అంతేకాక కాలుష్యం అవశేషాలు మిగిలిపోవడం వంటి దుష్ప్రభావాల రీత్యా సమగ్ర కలుపు నిర్మూలన పద్ధతుల్లో భాగంగానే మందులను వాడుకోవడం ఉత్తమం ఇలాంటప్పుడే కలుపుతీత యంత్రాలు అక్కరకొస్తాయి యంత్రాల వాడకం వల్ల పని త్వరితగతిన పూర్తవుతుంది డబ్బు కూడా ఆదా అవుతుంది ఇప్పుడు అన్ని మెట్ట పంటల్లో పవర్ వీడర్లు వాడుకలోకొస్తున్నాయి యంత్రం సామర్థ్యాన్ని బట్టి నలభై వేల రూపాయలు నుంచి ఇవి లభ్యమవుతున్నాయి మనం చూస్తున్న ఈ యంత్రం ఇటీవల పత్తిలో అందుబాటులోకొచ్చింది దీన్నే పవర్ వీడర్ అని రోటరీ టిల్లర్ అని అంటారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ యంత్రాన్ని ప్రదర్శించారు ఈ యంత్రం వాడకం పనితీరును గురించి ఇక్కడి శాస్త్రవేత్తలు రైతుల నుంచి తెలుసుకుందాం ఈ యంత్రం పేరు వచ్చేసి అందరు కృషి చేసే యంత్రము మనకి ఇంగ్లీష్లో వచ్చేసి రోటరీ టిల్లర్ కానీ లేకపోతే పవర్ వీడర్ కానీ అంటూ ఉంటాం దీన్ని అయితే ఈ మిషన్ వచ్చేసి మనకి యూనిట్ కాస్ట్ వచ్చేసి లక్ష అరవై వేల రూపాయలు ఇది ఒక లీటర్కి ఒక ఎకరము ఒక గంట లోపల మనము అంతర్కృషి చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు అయితే ఒక గంట కాకుండా అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ లేదంటే ఎక్కువ ఎక్కువ రెండు గంటలు మనం చేయొచ్చు దీంతో బట్ నడిపే వాళ్ళ సామర్థ్యం పైన దీన్ని ఆధారపడి ఉంటుంది ఎవరికైతే మనకి టూ వీలర్ నడిపే అనుభవం ఉందో ఎవరైతే క్లచ్ బ్రేక్ మెకానిజం మీద కొద్దిగా అవగాహన ఉందో వాళ్ళైతే దీన్ని ఈజీగా నడపగలరు దీంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఏమున్నాయంటే బాగా భూమి లోపల మహేషర్ ఉండొద్దు తర్వాత అక్కడక్కడ రాళ్ళు రప్పలు అవి ఉంటే బ్లేడ్లు కూడా అరిగిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుతుంది మనకి మూడు బై మూడు ఫీట్లు ఎవరైతే పద్ధతిలో విత్తుకుంటున్నారో వాళ్ళకైతే రెండు వైపులా మనము సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది దీంట్లో అంటే అందరికూర్చి చేసుకోవచ్చు ఈజీగా లేదు మూడు బై రెండు చేసుకునే రైతులు కూడా చాలామంది ఉన్నారు మూడు ఫీట్లు బై రెండు ఫీట్లు అలాంటప్పుడు వన్ సైడ్ మనము ఈ మిషన్ యూజ్ చేసుకోవాలి తర్వాత రెండవ వైపు ఇంకా దీనికన్నా చిన్న సైజు మిషన్ ఉపయోగించుకొని మనం అంతర్కృషి చేసుకోవాలి అయినా కూడా చెట్ల మొ మొదలలో కొన్ని అక్కడక్కడ మనకి మళ్ళీ పిచ్చి మొక్కలు ఉండిపోతాయి సో కొంత కలుపు మందులను మనం ఉపయోగించి ఒక వారం పది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మనుషులతోటి మనము లైన్ వీడింగ్ మనం మనం మనము టైంలో ఈజీగా మనం కల్ప నివారణ మనం చేపట్టవచ్చు అనమాట అయితే ఈ మిషన్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఒక ఊర్లో ఉండే రైతు మిత్ర సంఘాలు కానీ లేకపోతే మహిళా సంఘాలు కానీ దీన్ని ముందు పర్చేజ్ చేసుకొని ముందు వా సభ్యుల మధ్యలో దీన్ని యూజ్ చేసుకొని తర్వాత మనం కస్టమర్ హెయిర్ కింద వేరే వాళ్ళకి రెంట్ ఇచ్చి మనం అట్లా ఆ రకంగా కూడా మనం ఆదాయాన్ని సంపాదించి ఈ ఖర్చుని మనం ఎంతో కొంత మనము రికవర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరికైతే రైతులు ఎడ్ల జతలను మెయింటైన్ చేసుకోలేని పరిస్థితి ఉందో అలాంటి వాళ్ళు దీనిపైన వంద శాతం మనం దీనిపైన ఆధారపడవచ్చు ఇప్పుడు నార్మల్ పద్ధతిలో అయితే మనం ఒక జత ఇడ్లను రెంట్కి తీసుకొని మంచి ఒక ఇద్దరు పర్సన్స్ని మనం ఎంగేజ్ చేసుకుంటే ఒక ఎకరానికి ఒకసారి మనము అంతర్కృషి చేసుకుంటే కనీసం పదిహేను వందల రూపాయల దాకా మనకు ఖర్చు వస్తుంది ఇదే మిషన్ మనం ఉపయోగించుకుంటే మనం ఒక ఎకరానికి కనీసం ఒక ఐదు వందల రూపాయలతోటి మనం కృషి చేసుకోవచ్చు కాకపోతే వారం పది రోజుల వ్యవధిలో మనం అట్లా రెండు నుంచి మూడు సార్లు లేదంటే కలుపు సమస్యను బట్టి నాలుగు నుంచి ఐదు సార్లు మనం కలిపి తీయాల్సిన అవసరం ఉంటుంది పత్తి లాంటి పంటల్లో అయితే మొదటి రెండున్నర నెలలు బాగా కీలకమైన సమయం అది ఆ సమయంలో మనం కలుపు లేకుండా జాగ్రత్త పడితే డెఫినెట్గా మంచి దిగుబడి కావడానికి ఆస్కారం ఉంటుంది ఇది వచ్చేసి పవర్ వీడర్ అండి దీంతో మనకు ఎడ్లు లేని వాళ్ళు కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది ఎకరానికి వచ్చేసి వన్ అవర్లో ఒక ఎకర కొట్టేయచ్చు అది కూడా కేవలం ఒక్క లీటర్ డీజిల్తో పాటు ఇది మూడు విధాలుగా ఉపయోగపడుతుందండి ఒకటి మందు కొట్టుకోవచ్చు రెండవది ఏమి మనం సీడ్ కూడా వేసుకోవచ్చు అన్న ఫర్టిలైజర్ వేసుకోవచ్చు అన్న తర్వాత మనకి ఇప్పుడు కలుపు తీయడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ ఒకటి ఏమి ఇది కలుపు అంటే మనం పదిహేను ఇరవై మందిని ఒక్కసారి పెడితే మనకు ఒక్క ఎక్కర్ కూడా తీయలేరు అదే ఇది పెట్టుకున్నాం అనుకో వన్ అవర్లో ఎక్కరు ఈజీగా మళ్ళీ ఇంకోసారి చూడని అవసరం లేదు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు ఇది ఈ మిషన్ వచ్చేసింది ఏమందంటే ముందు పదిహేను మందిని పెడుతుంటే ఒక్క ఎకరానికి క్లీన్ చేయడానికి కోసం ఈ మిషన్ వచ్చిన తర్వాత ఐదుగురు లేబర్నే పెడుతున్నాం ఎందుకంటే టైం సేవ్ అవుతుంది ఫలితం కూడా ఎక్కువ ఉంది ఈ యంత్రం వచ్చిన తర్వాత ఇంకా పని అంతా సులువైపోయింది